ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు మీరు ఆల్రెడీ రెండు ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉన్నాయి, బక్స వసల్ నాయుడు గారి ఉంది, పిఎన్ బాబు గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ తోనే మీరు కంటిన్యూ అయ్యారా, లేదా మీకు మీరుగా మౌల్డ్ చేసుకుంటూ ప్రజలతో మమ్మేకం అవ్వడానికి వచ్చారు? డిసిప్లిన్ విషయంలో భక్త వసల్ సార్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇప్పటికీ ఉంది సార్ ఇన్ఫ్లుయెన్స్. సీనియర్ని రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, తర్వాత సబ్మిసివ్గా ఉండాల్సిన పరిస్థితులు కానీ, భక్తవత్సలం సార్ మోడ్ ఇప్పటికీ అది డైజెస్ట్ అయిపోయింది. అయితే కంప్లైంట్ని ట్రీట్ చేసే విధానం అనేది కొంచెం నేను ఓన్ యాటిట్యూడ్గా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే జనరల్గా ఎస్ఏ ఫస్ట్ పోస్టింగ్ ఉన్నప్పుడు ఆ ఉత్సాహంతో బయటకు రావడం, ఎక్కువగా ప్రజల మధ్య ఉండాలనుకోవడం, మీరు అన్నిట్లాగా ఎవరైనా తప్పు చేస్తే అక్కడక్కడ పనిష్మెంట్ ఇవ్వడం, ఇటువంటివి సాధారణం చేస్తుంటారు. ఆ స్పీడ్ అలా విధంగా ఉంటుంది బాగా ఉండేది. మీరు కూడా చేశారా? బాగా ఎక్కువ ఉండేది. స్పాట్ జడ్జిమెంట్ అంటారు, అంటే అక్కడ కానిస్టేబుల్ అది బాగా చివరి ప్రాంతం, కొంచెం పనిష్మెంట్ టైప్లో కూడా ఉంటుంది, స్టాఫ్ తక్కువ ఉంటారు, ఉన్న స్టాఫ్తో అడ్జస్ట్ అయ్యే పరిస్థితి. అయితే ఏదైతే కంప్లైంట్ వచ్చిందంటే కంప్లైంట్ని అక్కడ ఉంచేసి నేను వెళ్ళిపోయి విలేజ్కి వచ్చి విచారించుకొని తీసి అక్కడే స్పాట్లో అదే ఆ రోజే డిస్పోజల్ అయిపోయే పరిస్థితి. జడ్జిమెంట్ ఓపెన్ ట్రీట్మెంట్, తర్వాత ఆయనతో తప్పైందని చెప్పి ఇద్దరు అడ్జస్ట్ అయ్యారంటే కొంచెం వాళ్ళ పరిస్థితిని బట్టి రిటర్న్గా తీసుకొని మళ్ళీ వారి మధ్యలో ఎప్పుడు వివాదం తలెత్తుకోకుండా చేసే పరిస్థితి అక్కడక్కడే సరిపోయేది. అది కాదు ఇంకా హార్డ్ కోర్ అన్నప్పుడు చట్టపరమైన కేసులు రిజిస్టర్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఆ టైంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మీ మీద ప్రభావితం చేసిందా? ఫస్ట్ నుంచి, ఎందుకంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళకు ఆబ్జెక్షన్స్ ఉంటాయి, వాళ్ళవి వాళ్ళ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు చెప్పే ధర్మం ఉంది కాబట్టి చెప్తారు, అది వాళ్ళ ఉద్యోగం. అవును, నా ఉద్యోగం నాకు క్లారిటీ ఉంది. ఇది కంటిన్యూగా ఇదే ఫాలో అవుతాను అనుకుంటాను. అయితే అప్పుడు పొలిటికల్గా చెప్పండి, పొలిటికల్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు తప్పు చేసినవాడిని కూడా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అప్పుడు పొలిటీషియన్స్ని కూడా కొంచెం హార్ష్గా మాట్లాడే పరిస్థితి, అంటే చిన్న అతిథిగా ఉంటారు కదా, సపోర్ట్ చేస్తాం పర్లేదు సార్ మా వాడు సార్ అని చెప్పి వస్తే ఇది కరెక్ట్ కదా కదా, వీళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే ఎట్లా అండి మీరు, ఇది ఇట్లా అయితే ఇప్పుడు సొసైటీలో మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటారు కదా అని చెప్పేసి వాళ్ళతో కూడా కొంచెం రాష్ట్రంగా మాట్లాడితే చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయే పరిస్థితి. ఓకే, ఇది మీరు చేసిన చెప్పగలిగే పోలీస్ స్టేషన్లో రౌడీజం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో, ఇప్పుడు అయినా కంట్రోల్ అయిందమ్మో కానీ, అంటే అటు కర్ణాటక నుంచి వచ్చి కొంతమంది చేసి మళ్ళీ కర్ణాటక వెళ్ళిపోవడం, ఇటు డోన్ దగ్గర కటారేకొండ అని ఒక విలేజ్ ఒకటి ఉంది, ఆ ప్రాంతంలో కొంతమంది ఇటు మైగ్రేట్ అవ్వడం, అంటే చెప్పగిరిని హెడ్ క్వార్టర్గా పెట్టుకొని చిన్న చిన్న రౌడీజం చేయడం, మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్తారు వాళ్ళు, ఇలాగే మీరు ఐడెంటిఫై చేస్తారు. ఉండండి, దాంట్లో మీరు ఏదో ప్రీవియస్గా మీరు ఏదో ఐడెంటిఫై చేసినట్టున్నారు నాకు. అక్కడ కొంతమంది ప్రజెంట్ మేబీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మనం డిస్కస్ చేయకూడదు, ఒక స్థాయిలో రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసినాం అప్పుడు చూసి, అంటే అక్కడ మోటో వచ్చేసి ఖచ్చితంగా అరాక్ అనేది ఎక్కువ, అంటే కర్ణాటక మద్యం అనేది ఎక్కువ విచ్చలవిడిగా ఉండేది. ప్రియారిటీస్ వచ్చేసి నాకు ఎక్కడున్నా కూడా నేను ఫస్ట్ ముందు సారా, రెండోది జూదం, వీటి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఒక దిగుశ్రేణి స్థాయిలో అబ్జర్వ్ చేసినాను కాబట్టి చాలా సమీప బంధువులు కానీ వాళ్ళు వాటి వల్ల చాలా సఫర్ అయ్యి చూసినాను కాబట్టి ఖచ్చితంగా సారా విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఎవరు చెప్పినా అయిన పరిస్థితి లేకుండా దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఓకే, అందులో చెప్పగిరి ప్రాంతంలో మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ కేసు ఏమైనా ఉందా? చిప్పగిరిలో ఉన్నాయండి, మంచి గెస్ట్లు ఉన్నాయి కానీ ఇందాక చెప్తుంది కదా కొంచెం సెన్సిటివ్ అనే విషయం కాదు, కానీ ఆ టైంలో కేసులు రిజిస్టర్ మద్యం ఎక్కువ ఉండే ఒక పర్సనాలిటీ పైన బాగా టార్గెట్ చేసుకుని కేసులు కట్టడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం, పూర్తిగా దాదాపు అక్కడ నుంచి ఆ మండలాన్ని నుంచి, అంటే ఇవి కంటిన్యూ టార్గెట్ చేసుకున్నప్పుడు ఇవి లేకుండా ఆ జిల్లా రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి.
హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఐఎమ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్